హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఎల్బీ నగర్ నుంచి తూప్రాన్ పేట దాకా ఉన్న 24 km రోడ్డు వైడనింగ్ వర్క్స్ చూద్దాము. సో ఇదే ఈ 24 km రోడ్. ఈ రోడ్డు వనస్థలపురం దగ్గర ఉన్న కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ దగ్గర స్టార్ట్ అయ్యి తూప్రాన్ పేట దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. సో మనం విజయవాడ వైపు నుంచి చూస్తే ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లో టోల్ రోడ్డు ఎండ్ అయ్యి ఇక్కడ నుంచి నార్మల్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. సో ఇదే టోల్ రోడ్ ఎండ్ అయ్యే లొకేషన్. ఇక్కడ నుంచి రోడ్డు వైడనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ ని రీచ్ అవడానికి సుమారుగా 24 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ రీచ్ అయ్యేదాకా ఉన్న రోడ్డు అంతా చాలా ట్రాఫిక్ తో నిండి ఉంటుంది. మధ్యలో హైతనగర్, వనస్థలపురం వస్తాయి. ఈ ఏరియాలన్నీ బాగా పాపులేట్ అయ్యి మనకి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ రోడ్డు మొత్తాన్ని వైడ్ చేస్తున్నారు. అలానే ఫ్లైఓవర్స్ ప్లస్ అండర్ పాస్ లను కూడా నిర్మిస్తారు. సో ఈ రోడ్డు దాటి మనం కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ బాటా సింగారం అనే ఏరియా ఉంటుంది. ఈ బాటా సింగారం దగ్గర ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఇదే బాటా సింగారం దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1.2 km ఉంటుంది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఈ ఇనాంగూడ అనే ఏరియా దగ్గర వెహికల్ అండర్ పాస్ రావచ్చు. ఈ ఇనాంగూడ దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ అనే ఏరియా ఉంటుంది. విజయవాడ వైపు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం అనాజ్పూర్ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే గట్కేశ్వర్ వెళ్తాము. ఇక్కడ 2 అండర్ పాసులు రావచ్చు. ఇది దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ ని దాటుకుని పెద్దంబర్పేట ఏరియాకి రీచ్ అవుతాము. ఇక్కడ కొత్తగా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. నేను ఇంతకు ముందు దీని మీద ఒక వీడియో చేశాను. అప్పుడు ఈ రోడ్డు మొత్తంలో 8 ప్లేసుల్లో ఫ్లైఓవర్లు వస్తాయని చెప్పాను, కానీ తర్వాత ప్లాన్ చేంజ్ అయింది. ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ రావట్లేదు, కొన్ని లొకేషన్స్ లో అండర్ పాస్లు వస్తున్నాయి. ఈ పెద్దంబర్పేట ఏరియా దాటిన తర్వాత ఇంకొక 4 ప్రదేశాలలో అండర్ పాస్లు వస్తాయి. అవి ఈ లొకేషన్ లో ఒకటి, ఇక్కడ ఇది దాటిన తర్వాత హైతనగర్ లో ఒకటి, హైతనగర్ బస్టాండ్ దగ్గర ఒకటి, నెక్స్ట్ మనకి వనస్థలపురం దగ్గర పనమా గోడౌన్స్ దగ్గర ఒకటి. సో ఈ వర్క్ మనకి వనస్థలపురంలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ రోడ్డు వైడనింగ్ వర్క్స్ ఇంకొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.